హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. చిగుళ్ళ వ్యాధి రావడానికి అసలు కారణాలు ఏంటి, అలాగే ఇంప్లాంట్స్ అనేవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి, వాటి వల్ల దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉంటాయి అనే విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. సో ఈ దంతాలకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 0402349 0102 ఆర్ 0102 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. ఇప్పుడు చిగుళ్ళు వ్యాధులు రావడానికి రీజన్స్ ఏముంటాయి? చిగుళ్ళు వ్యాధి వస్తే పళ్ళన్నీ వదిలేపోతాయా? ఎస్, డెఫినెట్గా ఎస్. చాలా కష్టంగా ఉంది. చిగుళ్ళు జబ్బులు ఉన్నాయి అని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టంగా ఉంది. చిగుళ్ళు జబ్బులు ఉంటే పళ్ళు లూజ్ అయిపోతాయి అని మేము ఎడ్యుకేట్ చేయడం కూడా కష్టంగా ఉంది. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళు జబ్బులు ఉండే వాళ్ళకి పెయిన్ ఉండదు. ఆటోమేటిక్గా జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది, చిగురిని తినేస్తుంది, పంటిని పట్టుకుని ఉండే ఎముకను తినేస్తుంది, పళ్ళ మధ్యన చిన్నగా సందులు రావడం, నోట్లోంచి స్మెల్ రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, ఒక్కొక్క పన్ను రాలిపోవడం లాంటివి కనపడతాయి. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా పేషెంట్కి పెయిన్ అనేది లేకపోవడం వల్ల డాక్టర్ దగ్గరికి రావట్లేదు. ఈ మధ్య మా దగ్గర ఎక్కువగా చూసే కేసులన్నీ కూడా చిగుళ్ళ జబ్బులతో పళ్ళని పోగొట్టుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడానికి వస్తున్నారు. ఎప్పుడు ఇంకా పళ్ళు దేనికి తినడానికి నమలటానికి పనికి రాకుండా అయిపోయిన తర్వాత అవి పూర్తిగా కదిలిపోతుంటేనో, పెయిన్ వస్తుంటేనో, సెన్సిటివిటీ వస్తుంటేనో, లేదా భయంకరమైన స్మెల్ వస్తుంటేనో అప్పుడు రావడం జరుగుతుంది. సీ, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చిగుళ్ళ జబ్బులు చాలామందికి వస్తాయి. ఐదుగురిలో ముగ్గురికి మనకు జీవన విధానం కావచ్చు, లేదా రాత్రిపూట పనిచేయచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే డెలివరీ అయిన ఆడవాళ్ళు కావచ్చు, షుగర్ బీపీలు ఉండేవాళ్ళ వాళ్ళు కావచ్చు. ఎవరికైనా చిగుళ్ళ జబ్బు రావడం సర్వసాధారణం. అంటే మనకి జలుబు ఎలా చేస్తుందో, జ్వరం ఎలా వస్తుందో, ఇది కూడా అలానే వస్తుంది. అలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే దానివల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ రాకపోవడం వల్ల మన లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే ఆ జబ్బు అనేది లోపల శరీరం అంతా పాకే అవకాశం 100% ఉంటుంది. సో నేను ఒకటే చెప్తాను, ఎవరికైనా కూడా చిగుర్లలోంచి నెత్తురు వస్తున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, చిగుర్లు లూజ్ అవుతున్నట్టు అనిపించినా, ఒకటి లేదా రెండు పళ్ళు ఇలా పట్టుకుంటే కదులుతున్నట్టు అనిపించినా, వెంటనే రండి. చికిత్స చాలా బాగుంది, చాలా అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. ఆ టైంలో మీరు ట్రీట్ చేసుకుంటే డెఫినెట్గా ఒక్క పళ్ళు పోతే పోయింది, రెండు పళ్ళు పోతే పోయింది, మిగతా పళ్ళన్నీ మీకు సేవ్ అవుతాయి కదా. మీ సొంత పళ్ళతో మీరు ఉండొచ్చు. ఒకటి లేదా రెండు పళ్ళని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవడం వల్ల పెద్ద నష్టమే ఉండదు. ఆర్టిఫిషియల్ టీత్ కూడా సేమ్ మన న్యాచురల్ టీత్ ఎలా ఉంటాయో అలానే పనిచేస్తాయి. సో కంఫర్టబుల్గా మీరు ఉండగలుగుతారు. కానీ జబ్బును పెంచుకోవడం వల్ల మటుకు డెఫినెట్గా మీ సొంత పళ్ళు అనేవి మీకు పోతాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. గుంటూరు నుంచి సురేష్ బాబు గారు. హలో, నమస్తే మేడం. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నామండి. మాట్లాడండి, చెప్పండి సార్. సార్, మా మేడం, మా బ్రదర్కి 1 ఇయర్ బ్యాక్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. తనకి ఆపరేషన్ చేశారు, హెడ్ అండ్ నెక్. సో తనకి ఏంటంటే టీత్ పాసిబిలిటీ ఏమైనా ఉండదా టీత్ పెట్టడానికి? ఉంటుందండి, అందులో ఏమి డౌట్ లేదు. రేడియేషన్ ఏమైనా తీసుకున్నారా? రేడియేషన్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, అది కూడా అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది మేడం. ఓకే, ఫైన్. రేడియేషన్ అయ్యి ఎంత కాలం అయింది? 1 ఇయర్ దాటింది మేడం. 1 ఇయర్ దాటింది, ఫైన్. ఓకే, ఇప్పుడు మీ బ్రదర్ని నేరుగా చూడాల్సి ఉంటుంది. చూసి వెంటనే కొన్ని టెస్టులు చెప్తాను, కొన్ని ఎక్స్రేలు చెప్తాను. దాని ప్రకారం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే డెఫినెట్గా టీత్ గురించి చెప్పొచ్చు. ఇబ్బంది ఏం లేదు. నేను హైదరాబాద్లో మాదాపూర్ బ్రాంచ్లో ఉంటాను. ఆ బ్రాంచ్ మీకు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, మీకు 4142000 అనే నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా బ్రాంచ్ మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి మీ బ్రదర్ రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించండి. అలాగే నాకు కావాల్సిన టెస్టులు మీకు చెప్తాను, అవి కూడా పంపించండి. వెంటనే మీకు ఎంతవరకు టీత్ పెడతాము అనేది డెఫినెట్గా చెప్పొచ్చు. 90% ఎవరికైనా కూడా ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, ఇవ్వలేని పరిస్థితులు ఏం లేవు, ఆల్రెడీ మేము ఇస్తూ ఉన్నాము. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మీరు హెడ్ అండ్ నెక్ అయింది అని చెప్తున్నారు, అక్కడ ఏ పార్ట్లో అయింది, ఎంత రిసెక్షన్ అయింది, జా ఏమైనా మీరు మ్యాక్సిమం అంటే అప్పర్ పై దవడా కింద దవడా ఏమైనా సర్జరీలో ఇంక్లూడ్ అయిందా, అవన్నీ ఒకసారి చూడాల్సి ఉంటుంది. అది చూడటం కోసమే ఇది. అలాగే ఒక చిన్న చిన్న టెస్టులు చెప్తాను. చాలామందికి ఏంటంటే అండి, ఇలా ఎన్నో క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. అంటే పెరాలసిస్ వాళ్ళు ఉంటారు, ఇలా క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా క్రానిక్ అంటే మంచి మీద పడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా టీత్ అవసరం ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఈ దీర్ఘకాలిక జబ్బులు ఏంటంటే మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది, ఇంపాక్ట్ అయ్యేది నోట్లో ఉండే పళ్ళు. ఆ పళ్ళు పో అంటే వాటి మీద ఫోకస్ ఉండదు. మెయిన్ మనకుండే మేజర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనే ఆత్రంలో టీత్ని నోటిని మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్లే ఇలా తినలేని పరిస్థితి. ఎంత కష్టపడి మన ఆరోగ్యం బాగు చేసుకున్న తర్వాత మనం ప్రాపర్ డైట్ అనేది తీసుకోకపోతే ఇంత కష్టపడి చేసుకుంది కూడా డెఫినెట్గా ఇలా డిటోరియేట్ అయిపోయి గ్రాఫ్ అనేది పడిపోతుంది. సో మనం అది మనకుండే జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే మనకు కావాల్సింది టీత్. ఒకప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే టీత్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం, ఈరోజు అలా లేదు.
ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. సో ఎవరైనా ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి మమ్మల్ని కలవండి, కలిస్తే మీ మీ హెల్త్ రిపోర్ట్ని బట్టి టీత్ ఇవ్వడం ఎలాగా అనేది మేము ప్లాన్ చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్లో చూద్దామండి. దర్శి నుంచి ప్రశస్త గారు, హలో. హలో మేడం. యా, మాట్లాడండి మేడంతో, ప్రాబ్లం చెప్పండి. హలో. హలో మేడం, చెప్పండి అమ్మా. నాకు 8th క్లాస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు మినిమం 25 ఇయర్స్ మేడం. ఓకే. అయితే 8th క్లాస్లో ఉన్నప్పుడు బాల్ తగిలి నాకు కింద రూట్ టూ ముందు ఫ్రంట్ కింద కింద పళ్ళు రెండు ఫ్రంట్ క్రాక్ వచ్చింది మేడం. ఓకే. అయితే తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మీకు తెలియకుండానే ఏదో దెబ్బ తగిలి క్రాక్ వచ్చింది, లోపల పస్ ఫామ్ అయింది అని చెప్పారు మేడం. ఓకే. అలా చెప్పి ఇంకా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చేశారు మేడం, కింద రెండు ముందు ఫ్రంట్ లోవర్ టూ టీత్ కి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఆ రెండు పళ్ళకి హోల్స్ చేసి చేశారు మేడం. అయితే తర్వాత క్యాప్ వేయించుకోవాలి అని చెప్పారు, అది క్యాప్ వేయించుకోలేదు మేడం, కుదరక అవి బాగా ఇప్పుడు వీక్ గా ఉన్నాయి మేడం. ఆ టీత్ రెండు ముందు క్రాక్ వచ్చేసి ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా గానీ అది చాలా వీక్ గా ఉన్నవి, కలర్ కూడా మారిపోయినాయి మేడం, టూత్ రెండు గ్యాప్ కూడా వచ్చేసింది. దానికి ఏం ట్రీట్మెంట్ ఉండేది మేడం? మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చా టీత్? ఓకే ఓకే, ఫైన్ అమ్మా. చూడండి, చాలా వరకు కూడా రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత క్యాపింగ్, రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారు, ఇలా దెబ్బలు తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు, పళ్ళు పుచ్చిపోయినప్పుడు రూట్ కెనాల్ చేసుకుని మన సొంత పళ్ళని మనం కాపాడుకుంటాం. కాకపోతే ఏంటంటే చాలామంది ఆ క్యాప్ పెట్టడం విషయంలోని అశ్రద్ధ చేస్తూ ఉంటారు, అది చాలా రాంగ్. రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ పెట్టుకుంటేనే అది కంప్లీట్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ చేయడంతో సగం ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు, సగం వదిలిపెట్టేసినట్టు మీరు. సో మీరు 8th క్లాస్ చదువుతున్నప్పుడు మీరు చిన్న పాప, 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఉంటాయి, ఆ టైంలో క్యాపులు పెట్టుకోవద్దమ్మా, డాక్టర్ గారు చేసి చెప్పింది కరెక్టే, కానీ మీకు ఇంకో ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చి ఉంటారు, 18 ఏళ్ళు నిండిన తర్వాత క్యాపులు పెట్టుకోండి అమ్మా అని మీకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ డెఫినెట్గా ఇచ్చి ఉంటారు. కానీ మీరు అశ్రద్ధ చేసి వదిలిపెట్టేశారు, దానివల్ల డ్యామేజ్ అయింది. రూట్ కెనాల్ చేయడం వల్ల పన్ను క్లీన్ అయ్యి ఇన్ఫెక్షన్ లేకుండా తయారవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఆ పన్నును మళ్ళీ నార్మల్గా గట్టిగా చేసుకోవాలి. అలా గట్టిగా చేసుకునే ప్రాసెసే పైన క్యాప్ పెట్టుకోవడం. మీరు దాన్ని మానేస్తే ఇంక గట్టిగా ఎక్కడ ఉంటుంది, మీరు దాంతో కొరుకుతారు, నములుతారు, తింటారు, అప్పుడు డెఫినెట్గా పన్ను పగిలిపోతుంది కదా. మీ విషయం కూడా అదే జరిగింది. మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ పన్ను పోయినాయి, బాడైపోయినాయి అన్నా కూడా మనం అవి తీసి 72 గంటల లోపల మీకు మళ్ళీ అదే ప్లేస్లో ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చమ్మా. అంత స్పీడ్గా అంత చక్కగా చేయగలుగుతూ ఉన్నాం. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందర పళ్ళు 25 ఇయర్స్ అంటున్నారు, అర్థమవుతా ఉంది, కానీ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలీదు. స్క్రీన్ మీద ఎక్కడండి? దర్శి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000. దానికి ఒకసారి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, మీకు వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఎలాంటి డౌట్ లేదు అందులో. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హైదరాబాద్ నుంచి సమీర్ గారు, హలో. హలో, చెప్పండి మేడం. యా సమీర్ గారు, మాట్లాడండి మ్యామ్తో. హలో 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 సార్, చెప్పండి. చెప్పండి మేడం, తో మాట్లాడండి. సార్, నేనే సార్, డాక్టర్ కల్పన, చెప్పండి. నేను మైదీపట్నం నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే. నేను మీ అత్తాపూర్ బ్రాంచ్ లో పోయినా మేము. ఓకే. నేను మీ అత్తాపూర్ బ్రాంచ్ లో పోయినా, దాని అంత రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం. ఓకే. నాది నోడ్ ఓపెన్ కాదు నాది. ఓకే. అక్కడ పోయి జనవరిలో పోయినా కానీ ఏమి లేదు, బికాస్ ఆఫ్ టాబ్లెట్ ఇచ్చి పంపించారు మాకు. కానీ ఇవి మాకు ఓపెన్ అయితే లేదు, మంటలు అవుతుంది, దాంట్లో మండుతుంది మండుతుంది. ఓకే సార్, మీ కంప్లైంట్ ఏంటి? మండుతా ఉంది అన్నది మీ కంప్లైంట్? నోరు ఓపెన్ కావట్లేదు అనేది మీ కంప్లైంట్ అవునా? ఉస్మానియా హాస్పిటల్లో కానీ ఏం కాలేదు సార్. ఓకే ఫైన్. చాలా మందికి ఈ సమస్య ఉంటుంది, మౌత్ ఓపెనింగ్ లిమిటెడ్ ఉంటుంది, లోపలంతా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. దీన్ని ఓరల్ సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారండి, అది క్యాన్సర్కి ముందు స్టేజ్ ఉండే లీషన్ అది. సో గుట్కాలు తినడం వల్ల, పానలు తినడం వల్ల, చాలా కాలంగా వక్కపడి తినడం వల్ల, టొబాకో, కైని ఇలా రకరకాల అలవాట్లు ఉండడం వల్ల ఇది ఈ నోటి క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మెత్తగా ఉండాల్సిన దవడలన్నీ కూడా ఫైబర్స్ లాగా ఫామ్ అయిపోతాయి, అయిపోయి వాళ్ళకి మౌత్ ఓపెనింగ్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా లేదా? 100% ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మౌత్ ఓపెనింగ్ పెంచవచ్చు, ఏదైతే మండుతూ ఉందో మీరు దాన్ని తగ్గించవచ్చు, నార్మల్గా మీరు బోన్ చేసే ఏర్పాట్లు చక్కగా చేయొచ్చు.
కాకపోతే ఇవన్నీ చేస్తాం మేము, కానీ మీకుండే ఈ అలవాటు ఏదైతే దేని వల్ల అయితే ఈ ఓరల్ సబ్మ్యూకసెస్ ఫైబ్రోసిస్ అనేది వచ్చిందో, ఓఎస్ఎఫ్ అంటుందండి దాన్ని, అది ఆ హ్యాబిట్ని మీరు మానకపోతే ఎవరేం చేసినా ఏం చేయలేము. ఓరల్ క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరం. ట్రీట్మెంట్ చేయించుకోవడం కాదు, అసలు సమస్య రాకుండా చూసుకోవాలి, లేకపోతే మన ప్రాణాన్ని మనం మనకి అంటే మనకి చెప్పాలంటే డెత్ అనేది వచ్చేసినట్టే, ఇంకా మనం వెళ్ళిపోవడం పైకి అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి. సో ఒకసారి రండి సార్, ఇబ్బంది ఏం లేదు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మాధపూర్లో నేను ఉంటాను, లేదా అత్తాపూర్ బ్రాంచ్కి వెళ్తానంటే వెళ్ళండి, ఫోన్ చేసి చెప్తాను, డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఎవరికైనా మళ్ళీ చెప్తున్నాను, నోట్లో ఇలా ఏదన్నా కూడా ఈ దవడలు అనేవి మెత్తగా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా ఉండాలి, అలా ఉండాలి. నోట్లో పుళ్ళు అనేవి రాకూడదు, తెల్లటి వలయాలు ఎల్లో కలర్ వలయాలు లాంటివి రాకూడదు. అలాంటివి ఎవరికైనా జరుగుతూ ఉంటే అది ఓరల్ క్యాన్సర్ యొక్క ముందు లక్షణాలు, అంటే స్టార్టింగ్ స్టేజెస్ అనుకుంది మీరు తీసుకోవచ్చు. ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటారు వాటిని. అలాగే నాలుక పైన, నాలుక కింద, పైన అంగడిలో కూడా ఇలాంటివి ఏమన్నా కూడా జరుగుతూ ఉంటే డాక్టర్ని కలవండి. షార్ప్ ఎడ్జెస్, పళ్ళకి షార్ప్ ఎడ్జెస్ ఉండి నాలుకది కట్ అయిపోతున్న డాక్టర్ని కలవండి. ఇమ్మీడియట్గా మీరు కలిస్తే మేము ఏదైనా హెల్ప్ చేయగలం, కానీ మీరు అసలు రాకపోతే ఎవరు మటుకేం చేయగలుగుతాం. మ్యామ్ కాలర్ సిద్ధంగా ఉన్నారు చూద్దాం. హైదరాబాద్ నుంచి రూత్ గారు, హలో. హలో మేడం. హలో. హలో మేడం, అది నేను ఒక 2013లో కింద పడినానండి. ఓకే. పడిపోతే ఇద్దర రెండు పెద్ద ట్రీట్ ఉంటాయి కదండి ఫ్రంట్ లో. ఓకే. అయితే అది ఒక ట్రీట్ సగం ఇరిగిపోయింది, ఇరిగిపోవడం వల్ల గ్యాప్ వచ్చింది, దాని వల్ల అప్పుడప్పుడు నాకు పెయిన్ రావడం అట్లా జరుగుతుంది. ఒకసారి మామూలుగా నార్మల్ డెంటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చారు అంటే ఏం చెప్పలేదు. ఇప్పుడు రీసెంట్ గా 1 ఇయర్ నుంచి మొత్తం దగ్గర అంతా బ్లాక్నెస్ వస్తుందండి. నాకు లోపల దంతాలు కూడా చకం చకం వచ్చి ఆగిపోయింది, దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? చాలా వరకు 100% ట్రీట్మెంట్ ఉంటుంది రూత్. ఫస్ట్ పాయింట్, ఏదైనా ముందర పళ్ళలో రికరెంట్గా ఇన్ఫెక్షన్, ముందర పళ్ళు కాదు వెనకాతల పళ్ళు కానీ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటే మందులు వాడడం అనేది మంచి పద్ధతి కాదు. నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్స్ అన్నా కూడా ప్రాపర్ మాన్యువల్ ట్రీట్మెంట్ ఉండాలి, అంటే చేతులతో ఇన్స్ట్రుమెంట్స్తో చెయ్యాలి. ఇది చాలామందికి తెలియని విషయం. ఎందుకు అంటే నోట్లో ఉండేవన్నీ కూడా పుళ్ళు లాంటివి. ఇప్పుడు చేతి మీద పుండు అయ్యి చీమ్ పడితే మనం ఊరికే మందులు వేయడం వల్ల ఆ పుండు అనేది ఆగిపోదు, అక్కడికి అలా తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ పుండు అనేది లేస్తుంది. కానీ మనం ప్రాపర్గా దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి పస్ అంతా తీసేసి అదంతా మందులు పెట్టామనుకోండి, లైఫ్లో మళ్ళీ మళ్ళీ ఆ పుండు అనేది మనకి రాదు. సేమ్ అలానే నోట్లో పళ్ళల్లో కానీ చిగుళ్ళలో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే మాన్యువల్గా డాక్టర్ గారు చేసి అది క్లీన్ చేసిన తర్వాత మందులు పెడితే మీకు జీవితంలో ఎప్పుడు రాదు, ఇది అందరికీ తెలియాల్సిన విషయం. రెండోది మీ ప్రాబ్లం ఏంటంటే మీకు నోట్లో పళ్ళల్లో అంతా ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఆ పళ్ళు అన్నీ కూడా మనం నార్మల్ చేయొచ్చు, దాని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు. మీలాగే నోట్లో పళ్ళన్నీ సగం సగం ఇరిగిపోయిన వాళ్ళకి, సగం సగం పుచ్చిపోయిన వాళ్ళకి, నోట్లో పళ్ళన్నీ అరిగిపోయిన వాళ్ళకి, నోట్లో పళ్ళు కొన్ని కదులుతూ కొన్ని విరిగిపోతూ అలా రకరకాల సమస్యలు ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంది. అందులో ఏంటంటే నోట్లో ఉండే ప్రతి చిన్న సమస్యని మేము సాల్వ్ చేసి నార్మల్కి తెస్తాం. ట్రీట్మెంట్ తర్వాత మీరు నార్మల్గా కనపడతారు, నార్మల్గా మాట్లాడతారు, నార్మల్గా తింటారు. ఇది పర్మనెంట్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో పళ్ళు అరిగిపోయినాయనో, పళ్ళు పుచ్చిపోయినాయనో, కొన్ని కదులుతున్నాయనో అన్నీ తీంచుకునే ప్రయత్నం చేయకండి. ఒకసారి మనం పన్నంటూ పోతే మళ్ళీ లైఫ్లో వచ్చే అవకాశమే ఉండదు. సో ఒకసారి అలా ఎవరైనా సఫర్ అవుతుంటే ట్రై టు విజిట్ అస్. నేను చెప్తున్నాను, ప్రతి కంప్లైంట్ని మేము సాల్వ్ చేయగలం, 100% సాల్వ్ చేయగలం. కాకపోతే మీరు రావాలంతే, ఊరికే అంటే నేను డైరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్ చేసుకోమని నేను ఎప్పుడు ఎవరికి చెప్పను. దిస్ ఈజ్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీకు ఉండే డెంటల్ ట్రీట్మెంట్స్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీరు సమస్య రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వచ్చినా స్టార్టింగ్ దశల్లో ఎలా గుర్తుపట్టాలి, సమస్య పెరిగిపోయి మీరు ఎన్నో సంవత్సరాలుగా సఫర్ అవుతుంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది. డెఫినెట్గా మేము హెల్ప్ చేయగలం. ఇక నేను ఎంతసేపు మీకు అవేర్నెస్ ఇవ్వగలను, ఒక 20 నిమిషాలు మాట్లాడగలుగుతాను, తర్వాత మీరు నా కనెక్టివిటీలో ఉండరు. సో మీకు అలా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000, 114 బ్రాంచెస్ని కనెక్ట్ చేసేది. అది ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ రెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మేము చేస్తున్నాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా సఫరింగ్ని మేము సాల్వ్ చేయగలుగుతున్నాం. మ్యాక్సిమం పళ్ళు తీయకుండా ట్రీట్మెంట్ చేయగలము, ఇది ఫస్ట్ అడ్వాన్స్మెంటు. మ్యాక్సిమం పళ్ళు, ఒక పళ్ళు కదులుతుంటే మిగతా పళ్ళకు ఆ జబ్బు సోకకుండా పళ్ళు ఊడిపోకుండా ఆపగలము.
నోట్లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి 100% ఫిక్స్డ్ టీత్ పెట్టగలము. ఇన్స్పైట్ వాళ్ళకి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేకపోతే చిగురు ఉంది లేదు ఎముకుంది లేదు అని ఒకప్పుడు గతంలో వాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ పెట్టగలము. అందమైన చిరునవ్వు పుట్టుకతో రానక్కర్లేదు. మధ్యలో పోయినా పుట్టుకతో అందమైన చిరునవ్వు లేకపోయినా వాళ్ళ మీద మచ్చలున్నా మరకలున్నా పైకున్నా కిందకున్నా ఎలా ఉన్నా మీకు బ్యూటిఫుల్ టీత్ పర్మనెంట్గా ఇవ్వగలము. ఇవన్నీ కూడా దంతవైద్యంలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్. ఇందులో లేజర్ వాడతాము, ఇంప్లాంట్స్ వాడతాము, స్మైల్ డిజైనింగ్ చేస్తాము. సూపర్ స్పెషలిస్టులు అందరూ కలిసి మీకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అది పార్థ డెంటల్ స్ట్రెంగ్త్. అది సో మాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియడం లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి చిన్న ప్రాబ్లం దగ్గర నుంచి మేజర్ ప్రాబ్లం, సంవత్సరాల తరబడి మిమ్మల్ని వదలని ప్రాబ్లమ్ని కూడా మేము సాల్వ్ చేయగలుగుతాం. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ కాల్ చూద్దామండి. గుంటూరు నుంచి నెహేమియా గారు, హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. డాక్టర్ గారు, కవిత గారు, గుడ్ ఈవినింగ్ అండి. మరి 2011లో ఎదురు పన్ను పీకారండి డాక్టర్ గారు. పిప్ పన్ను అయితే ఓకే పీకేసి దాని పక్క పన్ను ఎదురు పన్ను పక్క పక్క లెఫ్ట్ అండ్ రైట్ పన్ను తీసి మధ్యలో పన్ను క్యాప్ దొడిగాడు. ఓకే సరే, 2014 నుంచి పిప్ పన్ను నొప్పి వస్తుందని చెప్పేసి మళ్ళీ వెళ్తే డాక్టర్ గారు బల్లూన్ కోపన్న కింద దవడ పన్ను కూర్చేతి వైద్య పీకాడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ పిప్ పన్ను నొప్పి వస్తుందంటే పై దవడ పన్ను పీకేచాడు. ఈ మళ్ళీ అల్సర్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ పీకించుకున్నప్పుడల్లా ఒక 5 రోజుల దాకా అల్సర్ అంటాడుతుంది, గ్యాస్ పెయిన్ అంటాడుతుంది. ఇది ఇట్లా పీకించుకోవటమేనా, పద్దాక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కడుపులో మంట రావటమేనా, దీనికి శాశ్వత పరిష్కారం ఏం లేదా సార్? 100% పరిష్కారం ఉంది సార్. అసలు పళ్ళు పీకించుకోకర్లేదు సార్, పళ్ళు పీకించుకోకూడదు కూడా. సీ, నోట్లో పళ్ళు పాడైపోతున్నాయంటే పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, పుచ్చిపోయిన పళ్ళు రాకుండా ఆపచ్చు. 2 పూట్ల పళ్ళు తోమండి, 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలవండి, ఫుడ్ తిన్న తర్వాత నోరు కడుక్కొని క్లీన్గా పెట్టుకోండి. ఎవరికి పళ్ళు పుచ్చిపోవు అసలు? ఒకవేళ పుచ్చిపోయినా ఆ పుచ్చిపోయిన పన్ను మీకు అద్దంలో చూసుకుంటే ఒక్క పన్నులో నల్లటి మచ్చ ఇలా పడుతుంది నల్లగా. మరి పళ్ళు తెల్లగా ఉంటాయి, అంతవరకు అయితే అందరికీ తెలుసు కదా. ఆ తెల్లటి పన్ను మీద నల్లటి మచ్చలు ఎవరికైతే కనపడతాయో అది ఆరంభ దశ, స్టార్టింగ్ స్టేజ్ అది. అప్పుడు రండి, మీరు 5 నిమిషాల్లో మీకు ఏ పన్ను పెరగకుండా ఒక మందు లేకుండా ఏం లేకుండా 5 నిమిషాల్లో ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదు, మీరు చూసుకోలేకపోయారు, బిజీగా ఉన్నారు, పన్ను ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఆ పుచ్చు అనేది, అయినా పర్లేదు సార్. ఆ ఒక్క పన్నుకి రండి, రూట్ కనాల్ చేసుకొని క్యాప్ పెట్టించుకోండి, ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు అస్సలు మెయింటైన్ చేయకపోవడం వల్ల, డాక్టర్ని రెగ్యులర్గా కలవకపోవడం వల్ల మొత్తం పాడైపోయి నొప్పి పుడుతుంటే వెళ్తున్నారు మీరు. మీరే చెప్తున్నారు మీరు చేసే తప్పేంటి అనేది. నొప్పి పెడితే వెళ్తున్నాం మేడం అని చెప్తున్నారు. ఆ నోట్లో ప్రాబ్లం వచ్చినప్పుడే వెళ్ళండి సార్, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఏం సమస్య లేదు, మీ సమస్యలు అన్నీ ఒకటేసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పటికన్నా ఓపిక చేసుకొని నోట్లో ఉండే ప్రతి సమస్యని పూర్తిగా సాల్వ్ చేసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారు. మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు, గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి మా కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. రెండిట్లో ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఒక ఎక్స్రే అడుగుతారు, అది తీయించుకుని ఉన్న సమస్యలన్నీ ఒకటేసారి సాల్వ్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ మెయింటైన్ చేసుకోండి. భవిష్యత్తులో సమస్యలు అనేవి రాకుండా ఎలా ఉండాలో కూడా డాక్టర్ గారు మీకు ఎడ్యుకేట్ చేస్తారు. తర్వాత మీరు కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. అస్తమాను మందులు వేసుకోండి. ఇందాక నుంచి నేను పద్దాక అదే చెప్తున్నా, చాలామంది మందులు వేసుకుంటా ఉంటారు. చూసారా, రెగ్యులర్గా మందులు వేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ రెగ్యులర్గా వేసుకోకూడదు. సమస్య వచ్చినప్పుడు సమస్య వేరుల దగ్గర నుంచి సాల్వ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సమస్య రాకుండా మనం మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకోవాలి. ఈ చిన్న మెయింటెనెన్స్ అనేది మీరు పాటిస్తే అసలు నోటికి సంబంధించిన సమస్యలు మీకు లైఫ్లో ఎప్పుడు రావు. రైట్ మేడం, అరిగిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? కొంతమంది ఒకవైపే మాకు పళ్ళు అరిగిపోయాయి, తినేటప్పుడు చీక్స్ లోపల స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అని కంప్లైంట్ చేస్తారు కదా, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఎస్ ఎస్, చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అన్ ఈవెన్ బైటింగ్, చాలామంది నిద్దంట్లో పళ్ళు కొరకడము, పళ్ళు అరిగిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అలా ఉండేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఒక పక్క ఇటుపక్క బాగున్నాయి అటుపక్క తింటుంటారు, కొంతమంది పళ్ళన్నీ తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకుంటూ ఉంటారు. కానీ పళ్ళు అరిగిపోవడం వల్ల కూడా మనకి, పళ్ళు లేకపోతే మనకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో, పళ్ళు అరిగిపోవడం వల్ల కూడా సేమ్ అవే ఇబ్బందులు ఉంటాయండి. జనరల్గా పళ్ళు ఉండదు ఎందుకు, మంచిగా నమిలి తిండి ఆరోగ్యంగా ఉండడానికి, అది ప్రైమ్ ఫంక్షన్ పళ్ళు అనే దానికి. మీరు ఎప్పుడైతే పళ్ళు అరిగిపోతాయో పై పన్ను కింది పన్ను కాంటాక్ట్లోకి రాదు, కాంటాక్ట్లో రాకపోతే గ్రైండింగ్ అవ్వదు. బై డిఫాల్ట్ గ్రైండింగ్ అవ్వకపోతే మీరు తినే సామర్థ్యం తగ్గిపోతుంది. పెయిన్ నొప్పి పుడుతూ ఉంటాయి అరిగిపోయిన పళ్ళకి. 3వ పాయింట్ ఏంటంటే ఎపీరెన్స్.
ఎప్పుడైతే పళ్ళు ఉండాల్సినంత హైట్ ఉండవో ఫేషియల్ హైట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ముడతలు వచ్చేసి ఉన్న వయసు కన్నా మీరు పెద్దగా, అంటే సపోజ్ 30 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ కనపడతారు, 40 ఉంటే 50 ఏళ్ళు ఉన్న వాళ్ళ కనపడతారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అరిగిపోయిన పళ్ళతో కూడా ఈక్వల్లీ పళ్ళు లేకపోతే ఎలా ఉంటాయో అలా అరిగిపోతున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ మీరు స్టార్టింగ్లో చిన్న చిన్న ఇబ్బంది కలిగినప్పుడే వస్తే జస్ట్ చిన్న బ్రష్ మార్పుతో, బ్రషింగ్ టెక్నిక్ మార్పులతో, పేస్ట్ మార్పులతో పళ్ళు అరిగిపోకుండా మేము ఆపుతాం. అలా రాత్రిపూట నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు వాళ్ళకు కూడా నైట్ గార్డ్ అనేది వేసి పెద్ద ట్రీట్మెంట్స్ లేకుండా ఆపేయచ్చు ఎప్పుడు మీరు స్టార్టింగ్లో వస్తే. సెకండ్ స్టేజ్లో వచ్చినా కూడా మళ్ళీ మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారుస్తాం. థర్డ్ స్టేజ్లో వచ్చినా పళ్ళు పెరకాల్సిన అవసరం లేదు, ఐ మీన్ టు సే తీయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చేసి మీ నోట్లో మీ పళ్ళు సేఫ్గా ఉండగానే మీరు మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొస్తాం. అంటే పళ్ళ హైట్ పెంచడం వల్ల మీరు నార్మల్గా నమలొచ్చు, అందంగా కనపడతారు, ఈ డ్రోప్ అయిపోయిన ఫేషియల్ మజిల్స్ కూడా నార్మల్గా వచ్చి యంగ్గా, అట్రాక్టివ్గా, బాగా ఎనర్జెటిక్గా కనపడతారు. సో డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది వరకులా లేవు డెంటల్ ట్రీట్మెంట్స్. చాలా చక్కగా కంఫర్టబుల్గా చేయగలుగుతున్నాం, ఏజ్ మళ్ళీపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చొని చేయించుకుంటా ఉన్నారు, దాన్ని నేను చూస్తూ ఉన్నాను నా కళ్ళతో, హ్యాపీగా పళ్ళు పెట్టుకుని తింటా ఉన్నారు. అమ్మ తింటున్నాము అనేది అన్నం తినేటప్పుడల్లా మీ పాదరెండల్ని గుర్తు చేసుకుంటున్నాము అనే పేషెంట్లు వందల్లో ఉన్నారు ఈరోజు. ఈరోజు అలా మాట్లాడతారు, ప్రతిరోజు కాల్ చేసి చెప్తారు. సో అంత కంఫర్టబుల్గా ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సమస్యలతో సాల్వ్ అవుతుంటే నేను మళ్ళీ చెప్తాను, పాదరెండల్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి. సో మీకు సమస్య ఉందా లేదా, డాక్టర్ గారు ఏం చెప్తున్నారో అనే భయాలు అక్కర్లేదు. ఈరోజు డాక్టర్లు అంటే అందరూ కొంచెం భయపడే స్థాయికి చేరుకున్నాం. సో అలాంటి భయాలు ఇప్పుడు అవసరం లేదు, పాదరెంటలతో అస్సలు అవసరం లేదు. మీరు రండి, కూర్చోండి, మీ సమస్య ఏంటో చూపెట్టమనండి. 114 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు పెట్టి చక్కగా మీ సమస్యను చక్కగా స్క్రీన్ మీద చూపెడతారు, చూడండి. సమస్య ఉంది అని మీకు అర్థమవుతుంది, మీ సఫరింగ్ ఉంటుంది, అక్కడ ఫోటోలు ఉంటాయి, ఎక్స్రే ఉంటుంది, వీటన్నిటినీ కోరిలేట్ చేసుకుని ఎంతవరకు మేము చెప్తున్నాము అనేది నిర్ధారణ చేసుకున్నాక దెన్ ప్రొసీడ్ విత్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అయిన తర్వాత మేము ప్రాపర్గా చేస్తాము, కేస్ టేకప్ చేసిన తర్వాత కూడా ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. డెంటల్ ట్రీట్మెంట్స్లో ఫెయిల్యూర్సే ఉండవా, 100% సక్సెస్ రేట్ ఉంటుందా? 100% సక్సెస్ రేట్ ఉంటుందని నేను చెప్పినా అది డెఫినెట్గా అబద్ధమే. ఏ మెడికల్ ఫీల్డ్లో కానీ డెంటల్ ఫీల్డ్లో కానీ 100% సక్సెస్ రేట్ ఉండదు, మ్యాక్సిమం ఉండేది 60-65%. కానీ మేము తీసుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల, మంచి ప్రోటోకాల్స్ వల్ల, మంచి మెటీరియల్స్ వాడడం వల్ల, స్పెషలిస్టు ట్రీట్మెంట్ చేయడం వల్ల, స్టెరిలైజేషన్ అనేదాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం వల్ల మేము 90-95% సక్సెస్ రేట్ చూపెట్టగలం, పేషెంట్ని కంఫర్టబుల్గా ఇంటికి పంపించగలం. సో ఎవరైనా సఫర్ అవుతుంటే డెఫినెట్గా మేము హెల్ప్ చేయగలము. జస్ట్ మాట్లాడటానికన్నా మీరు రావచ్చు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142-0000, దానికి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. మైలవరం నుంచి కుమార్ గారు, హలో. హలో మేడం. హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి కుమారి గారు. నమస్తే మేడం, కల్పన గారు. నమస్తే కుమారి గారు, చెప్పండి. పళ్ళన్నీ నలబడిపోయి ఇరిగిపోతున్నాయండి, ముక్కలు ముక్కలు దంతాలు అవి. అమ్మా, అవి మొత్తం తీపిచ్చి ఇంప్లాంట్స్ ద్వారా పెట్టించుకోవచ్చు అంటారా? పళ్ళు ఒకసారి చూపెట్టుకోండి అమ్మ మా దగ్గరకు వచ్చి. ఆ పళ్ళు గట్టిగా ఉంటే మీరు అన్ని తీయాల్సిన అవసరం లేదు, అది వాటిల్నే ట్రీట్మెంట్ చేసి నార్మల్గా తీసుకురావచ్చు. ఒకవేళ అవి చేయలేకపోతే కదా మీరు పళ్ళు తీయించాలి అని ఆలోచన చేయొచ్చు. సో ఒకసారి రండి, మీరు చూసి వాటిల్నే ట్రీట్ చేసి నార్మల్ తేవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఆ పరిస్థితుల్లో కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా మొత్తం పాడైపోయిన కండిషన్లో ఉంటే 100% మీరు అవి తీయించి చక్కగా ఇంప్లాంట్స్ పెట్టుకుని నోటి నిండా ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత మీరు మళ్ళీ నార్మల్గా తినచ్చు. కేవలం 15 రోజులు మాత్రమే మీ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత నుంచి మీరు మామూలుగా టీత్తో మామూలుగా తినడం అనేది స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, దంత సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో తెలియజేసినందుకు.